భారత్లో ఉగ్రవాదం తోకమడవాల్సిందేనా? పటిష్ట నిఘా సంస్థల సమన్వయం దిశగా భారత్ అడుగులు వేయబోతోందా? సమాచార మార్పిడితో మరింత పట్టు బిగించే అవకాశం కనిపిస్తోందా? ఉగ్రదాడులపై ఇక భారత్ ఉక్కుపాదం మోపనుందా? పటిష్ట నిఘా కోసం ప్రత్యేకంగా ఓ గ్రిడ్ కు రూపకల్పన చేసిందా? ఇంతకీ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అంటే ఏంటి? దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? తెలుసుకుందాం. ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముందడుగు వేయనుంది. ఉగ్ర కార్యకలాపాలపై పటిష్ట నిఘా వహించే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఇలాంటి పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ గ్రిడ్ ద్వారా ముష్కరుల కదలికలను పసిగట్టి ఉగ్రదాడులను నియంత్రించవచ్చు. ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు దీని ద్వారా తెలుస్తాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 51 వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా రాకపోయి ఉంటే నాట్ గ్రిడ్ ను ఇప్పటికే ప్రధాని దేశానికి అంకితం చేసేవారని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నాట్ గ్రిడ్ లో బలసలు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డు వినియోగం, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన, రైల్వే సర్వీసు సహా ఇతర నిఘా వ్యవస్థకు సంబంధించిన డేటా ఉంటుంది. తొలిదశలో 10 యూజర్ ఏజెన్సీలు, 21 సర్వీసు ప్రొవైడర్లు ఈ గ్రిడ్తో అనుసంధానమవుతాయి. మరో దశలో 950 సంస్థలు, రానున్న సంవత్సరాల్లో 1000 కంపెనీలు గ్రిడ్లో భాగమవుతాయి. సిబిఐ, డిఆర్ఐ, ఈడీ, సిబిఐటి, సిబిడిటి, కేబినెట్ సెక్రటేరియట్, ఐబీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్, ఎన్సిబి, ఎఫ్ఐబి, ఎన్ఐఏ వంటి సంస్థలను నాట్ గ్రిడ్ ను వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు. 3,400 కోట్లతో నాట్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2010 కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2012 తర్వాత దీని ప్రక్రియ నెమ్మదించింది. 2014 మోదీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పునఃప్రారంభించారు. 2006-2009 మధ్యకాలంలో అమెరికాకు చెందిన తీవ్రవాది డేవిడ్ హెడ్లీ కదలికలను నిఘా సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఆ టైంలోనే డేవిడ్ హెడ్లీ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు కీలక సమాచారం, వీడియోలను చేరవేయగలిగాడు. ఆ సంస్థ ముంబై దాడులకు పాల్పడి 166 మందిని బలికొంది. అప్పుడే నాట్ గ్రిడ్ ఏర్పాటుకు బీజం పడింది. నాట్ గ్రిడ్ అనేది భారత ఆర్థిక, రక్షణ, గూఢచర రంగాలకు సంబంధించిన వివిధ కీలక నిఘా సంస్థల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసే ఒక సమీకృత ఇంటెలిజెన్స్ గ్రిడ్ ప్రాజెక్ట్. దీని ద్వారా ప్రతి పౌరుడికి సంబంధించి 21 రకాల అంశాలకు చెందిన సమస్త వివరాల డేటాబేస్ సేకరించబడి కీలక ఇంటెలిజెన్స్ సంస్థలకు క్షణాలలో అందజేస్తారు. తద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్రవాదం ముప్పు ప్రయత్నం జరగకముందే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కొనే విధంగా నాట్ గ్రిడ్ రూపొందించబడింది. ఒక విధంగా కౌంటర్ టెర్రరిజం నిర్వహించడానికి నిఘా సంస్థలకు తోడ్పడే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ దేశాలలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, సిరియా దేశాల తర్వాత ఉగ్రవాద చర్యల ప్రభావిత దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలోనే ఉంది. మొత్తం 124 దేశాల జాబితా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారత్ది 6వ స్థానం. ఒకప్పుడు భారత్లో తీవ్రవాద దాడులు పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల వరకే పరిమితమై ఉంటే నేడు ఉగ్రవాదుల దాడులు దేశ నలుమూలలకు, లోతట్టు ప్రాంతాలకు కూడా విస్తరించాయి. విచారణతో సంబంధం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా అనుమానితులను నిర్బంధించే ప్రివెంటివ్ చట్టాలు నాసా యాక్ట్ 1980, టాడా యాక్ట్ 1985-99, పోటా యాక్ట్ 2002-04, కోకా యాక్ట్ 1999 వంటి పదునైన చట్టాలు ఎన్నున్నా సాంకేతిక పరిజ్ఞాన లోపాలను అదునుగా చేసుకుని చెలరేగపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు కట్టడి చేయడానికి దేశంలోని అన్ని కీలక నిఘా వర్గాలు మధ్య మరింత సమన్వయం ఏర్పడేందుకు నాట్ గ్రిడ్ తోడ్పడనుందని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాదుల దాడులను, దాడుల ప్రమాదాన్ని పసిగట్టడంలో భారతదేశ నిఘా వ్యవస్థలు ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తరచుగా వైఫల్యం చెందుతున్నాయి. 2008 ముంబైపై టెర్రరిస్టుల దాడిలో మన దేశ నిఘా వ్యవస్థల ఘోర వైఫల్యం బయటపడింది. ముంబై దాడులకు ముందుగా పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ లష్కర్ తీవ్రవాది డేవిడ్ హెడ్లీ అనేకసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. ఈ పర్యటనలో హెడ్లీ ముందస్తు రెక్కెన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్ నుంచి తరచుగా పాకిస్తాన్, పశ్చిమాసియా మీదుగా అమెరికాకు ప్రయాణించిన దేశీయ నిఘా వర్గాలు ఏ దేశంలోనూ సందేహించలేకపోయాయి. ఫలితంగా ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడితో దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
అనుమానాస్పద వ్యక్తులను ప్రయాణాలను సందేహించకపోవడం, ఉగ్రవాద దాడిని ముందే పసిగట్టడం, కీలక సమాచారాన్ని సేకరించడం, సేకరించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం, ముఖ్యంగా సమాచారాన్ని సమన్వయం చేయడంలో నిఘా సంస్థల వైఫల్యం పెల్లడైంది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఆధీనంలో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ను 2009 డిసెంబర్లో ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇతరులెవరూ నాట్ గ్రిడ్లోకి చొరబడి డేటాబేస్ను సంగ్రహించేందుకు లేదా హ్యాకింగ్ కానీ వీలులేని విధంగా అత్యంత సురక్షితమైన అభేద్యమైన విధంగా నాట్ గ్రిడ్ నిర్మాణం జరిగింది. ఈ గ్రిడ్లోనికి అనుమతించబడిన సంస్థలు మాత్రమే ప్రవేశించగలవు. ఆ విధంగానే పౌరుల సమాచారం దుర్వినియోగం కాకుండా అధీకృత లైసెన్స్ కలిగిన కీలక అధికారులు మాత్రమే నాట్ గ్రిడ్ను ఉపయోగించేటట్లుగా రూపొందించారు. నాట్ గ్రిడ్ డేటాను నిల్వ చేయదు. 21 డేటాబేస్ల నుంచి సమాచారాన్ని సేకరించి వివిధ నిఘా సంస్థల మధ్య ఆ డేటాను ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం 4 దశల్లో అమలవుతుంది. తొలి దశలో 21 డేటా ప్రొవైడర్లు ఆర్గనైజేషన్ల నుంచి సమాచారం సేకరించి 11 ఏజెన్సీలకు అందజేస్తుంది. తర్వాత దశలో మరిన్ని సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి రాష్ట్రాల ఏజెన్సీలకు అందజేస్తుంది. నాట్ గ్రిడ్ తొలి సీఈఓగా రఘురామన్ 2009 డిసెంబర్ 1న నియమితులయ్యారు. దీని కౌంటర్ టెర్రరిజానికి తోడ్పడేలా రూపొందిస్తున్నారు. నాట్ గ్రిడ్ అనేది నిఘా సంస్థలకు తోడ్పడే ఒక నేపథ్య పరికరం వంటిది. దిక్సూచిలా నిఘా సంస్థలకు 360 డిగ్రీల కోణంలో సమాచారం అందిస్తుందని రఘురామన్ పేర్కొన్నారు. నాట్ గ్రిడ్ ద్వారా ఉగ్రవాద సంబంధిత సమాచార మార్పిడి అత్యంత వేగంగా చక్కని సమన్వయంతో దేశంలోని అన్ని కీలక నిఘా సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఉగ్రవాద చర్యలు ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇకపై ఉగ్రదాడులకు భారత్ తనదైన శైలిలో సొంత టెక్నాలజీతో చెక్ పెట్టబోతోంది. అయితే అవరోధాలు ఉన్నప్పటికీ ఇది ఓ గొప్ప ముందడుగు అంటున్నారు